I'll sing all the mercies of the Lord forever. In my mouth will I make known thy faithfulness to all generations. మనందరం ఎరిగిన యొక్క భాగము నుంచి మన జీవము కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక మాట్లాడునుగాక हमारा जीवता परमेश्वर इस परिचित वचन से हमसे बातचीत करे चलिए प्रेम से तिरिगि प्रार्थना చేద్దాం हम फिर प्रार्थना करें Psalm 89. కీర్తనలు 89. భజన్ నవాసి. And verse 1. మొదటి వచనం. పహలా పద. I'll sing of the mercies of the Lord forever. I'll make known thy faithfulness to all generations. యెహోవా యొక్క కృపాక్షయమును నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసదను. మై యెహోవా కి సారి కరుణా కే విషయ గాతా రహుంగా. मैं तेरी सच्चाई पीढ़ी से पीढ़ी तक जताता रहूंगा I'll make known thy faithfulness. नी विश्वास्यतनु नेनु तेलियजेसदनु तेरी विश्वास योग्यता को जताता रहूंगा To all generations. थरा थरमुलकु पीढ़ी पीढ़ी में That means throughout eternity. दानि अर्थम एमिटंटे अनंतंगा नित्यत्वं कूडा उसका अर्थ है सनातन काल तक Because whatsoever God of grace does give us, He gives for eternity. ఎందుకనగా కృపగల దేవుడు మనకేదైతే ఇస్తాడో అది నిత్యత్వం కొరకై ఇస్తాడు క్యోంకి అనుగ్రహ కా పరమేశ్వర్ జో కుచ్ హమే దేతా హై వో సదా కాల్ కే లియే దేతా అండ్ హి గివ్స్ ఇన్ అబండెన్స్ అది ఇవ్వటమే కాకుండా సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు ఆర్ జో దేతా హై తో బహుతాయత్ సే ఇస్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్ ఆయన సమృద్ధి గల దేవుడు వో హమారా పరమేశ్వర్ సమృద్ధి కా పరమేశ్వర్ హై అండ్ హి గోస్ ఆన్ మల్టిప్లైయింగ్ అండ్ నాట్ యాడింగ్ వెన్ హి గివ్స్ ఇట్ ఆయన ఇచ్చేటప్పుడు దానికి కలపగా హెచ్చిస్తూ వెళ్తాడు జబ్ వో దేతా హై తో ఉస్కో గుణిత్ కర్తా జాతా హై యు సే 2 బై 2 మీన్స్ 4 దన్ అర్థం ఏంటంటే 2 2 4 జైసే కి 2 కో 2 సే గుణా కర్దే తో 4 బన్ జాయే 3 బై 3 9 3 3 9 3 కో 3 సే గుణా కర్దే తో 9 హో జాయే 4 బై 4 16 4 4 16 4 గుణే 4 తో 16 పడ్ జాయే 5 బై 5 25 5 నైట్ హెచ్చిస్తే 25 5 గుణే 5 25 హో జాయే 10 బై 10 100
పదిని పైతే హెచ్చిస్తే నువ్వు వంద దస్ గుణే దస్ సౌ హో జాయే దస్ హో జాయే మల్టిప్లై ఆ రీతిగా మనం హెచ్చిస్తూ వెళ్తాం ఇస్ తరహ సే గుణా హోతా హై సో గాడ్ మల్టిప్లైస్ అదర్ బ్లెసింగ్ ఆ రీతిగానే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలను ఆయన హెచ్చిస్తూ వెళ్తాడు ఇసి ఢంగ్ సే పరమేశ్వర్ హమారే ఆశీస్సోం కో గుణిత్ కర్తా హై ఫార్ బియాండ్ ఆర్ థింకింగ్ మనం అడిగే దానికంటే ఊహించే దానికంటే ఆయన హెచ్చిస్తాడు హమారే మాంగనే ఆర్ సమజ్నే సే బడ్ చడ్ కే యాజ్ హి సెడ్ దట్ ఇన్ హీబ్రూ 6:14 హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం जैसे इब्रानी के 6:14 में भी saying surely blessing I will bless thee and multiplying I will multiply thee मैं सचमुच तुझे बहुत आशीष दूंगा और तेरी संतान को बढ़ाता जाऊंगा 14వ వచనం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందించును he said I'll multiply నిన్ను అభివృద్ధి పొందిస్తాను పరమేశ్వర్ కహ రహా హై మై తుమ్హే గుణిత్ కరుంగా that means He will shower his blessing upon in abundance in a far greater measure. And after that, since I have ఆయన కుమ్మరించే ఆశీర్వాదాలు ఎంతో హెచ్చుగా ఆయన కుమ్మరిస్తాడు ఇస్కా మత్లబ్ హై కి అప్నీ ఆశీస్ కో ఇత్నా బర్సాయేగా కి బహుత్ జ్యాదా హో జాయే హి గో ఆన్ డూయింగ్ సో థ్రౌట్ ఇటర్నిటీ ఆరుత్గా ఆయన ఇవ్వటములో నిత్యత్వం వరకు ఇస్తూ వెళ్తాడు ఆర్ పరమేశ్వర్ ఐసా కర్తా జాయేగా సనాతన్ కాల్ తక్ దట్స్ వై హి హియర్ సామీ సేస్ ఐ విల్ Make known thy faithfulness to all generations. ఆ కారణాన కీర్తనల గ్రంథకర్త నీ విశ్వాస్యతను తరతరములకు తెలియజేస్తాను అంటున్నాడు. ఇస్లియే ఇస్ భజన్ కా బనానే వాలా యే కహ రహా హై కి మై తేరీ విశ్వాస్ యోగ్యతా పీడీ పీడీ తక్ బతాతా రహూంగా. Never come to end. అది అంత్యమునకు ఎప్పుడు రాదు. అంత్ కహీ నీ ఆయేగా. Thus we have been seeing in the past days of holy convocation how our faithful God is longing and desirous and willing given to us such a blessing mana yaka gatinchina convocation dinallo tanu enta samruddhiga manaku aashirvadalu ivvataniki ayina ishtapadi ayina kori chestunnadu manam erigaliginam is tarah se hum holy convocation ke dinon mein ye dekhte chale aaye hain ki hamara jo jeevta parmeshwar hai humko kaisi aashish dena chahta hai I would pray sincerely all of you may receive that blessing meerandaru ఆ యొక్క ఆశీర్వాదాలను పొందాలని మేమెంతో యథార్థంగా ప్రార్థిస్తున్నాం ఆర్ యే హమారి ప్రార్థన రహేగి కి ఆప్ సబంకో యే ఆశీస్ మిల్తి రహే అండ్ గో ఆన్ రిసీవింగ్ ఇట్ ఎవరీ డే వేర్ ఎవర్ యు ఆర్ మీరు ఎక్కడున్నా సరే ప్రతి దినం ఈ యొక్క ఆశీర్వాదాలని పొందాలని మా ఆశ ఆర్ జహా కహీ ఆప్ రహే ఆశీస్ పాతే చలే జాయే వి రిక్వైర్ మెనీ కన్వోకేషన్స్ టు స్పీక్ ఫుల్లీ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్ ఈ యొక్క అంశాన్ని గురించి సంపూర్ణంగా మాట్లాడాలి అంటే ఇలాంటి పరిశుద్ధ సమాజ కూటాలు అనేకంగా మనకు కావాలి ये तो ऐसा विषय है कि अगर उसको पूरी तरह से बोलना पड़े तो पता नहीं कितने कॉन्वोकेशन लग जाएं। But what we cannot say, Lord Himself will show you later on. May you obey Him. मैं ये देते चप्पले मो अभी मेरे प्रभु के विधेय तो सुपे को दी आयने वाच ने बाहर परुस्ताड लेकिन जो कुछ हम नहीं बता सकते हैं प्रभु स्वयं ही आपको बताएंगे We have been trying to show you the life of David, how God does give us such a blessing. और अंत आशीर्वाद ప్రభు ఏ రీతిగా అనుగ్రహిస్తాడో దాన్ని చూపించడానికి దావీదు యొక్క చరిత్రను గురించి మనం కొంతవరకు ధ్యానించాం దో హమ్ దావూద్ కే వృత్తాంత్ సే బతానా చా రహే హై కి పరమేశ్వర్ కైసే ఐసీ ఆశీస్సోం కో హమ్ పర్ గిరాతా హై వి సా లాస్ట్ నైట్ ఇన్ ఫస్ట్ సమయ నంబర్ 17 గత రాత్రి మొదటి సమయలు 17వ అధ్యాయంలో మనం చూచినాం గత రాత్రి పహలే సామువేల్ కే 17 మే హమ్నే యే దేఖా ఫస్ట్ సామువేల్ ఎల్ నంబర్ 17 మొదటి సమయలు 17వ అధ్యాయం పహలా సామువేల్ 17 And was 40. नरभय वचन और उसका 40. And he took his staff in his hand and chose 5 smooth stones out of the brook and put them in his shepherd's bag which he had, even a scrip, a sling about his hand, and he drew near to succeed. And that's how he became so popular at that time. ఆ కారణాన ఆ సమయంలో దావీదు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందగలిగినాడు ఏ కారణం హై కి అప్నే దినో మే ఇనీ దినో మే దావూద్ బహుత్ విఖ్యాత్ హో గయా దేవర్ జాన్ కాల్ గాలియత్ ఆ రోజుల్లో గోలియాతు అనే రాక్షసు ఉండేవాడు ఏక రాక్షస తా ఉస్కా నామ్ గోలియత్ తా అండ్ ఎవరీబడీ ఇన్ ద నేషన్ వాస్ ట్రెంబ్లింగ్ బికాజ్ ఆఫ్ హిమ్ ఆ యొక్క జనాంగంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరు ఈ గోలియాతును చూసి ఎంతో భయపడేవారు గోలియత్ రాక్షస్ కే సమసే సారే ఇజ్రాయెల్ కి జాతి కాంప్ రహీ థీ డర్ సే ఇసీ ఎవరియా ఇన్ వర్స్ 4 నాలుగో వచనంలో చూడండి చౌథే పద మే దేఖే దేర్ వెంట్ అవుట్ ఏ చాంపియన్ అవుట్ ఆఫ్ ది క్యాంప్ ఆఫ్ ది ఫిలిస్తీన్ నేమ్ గోలియత్ ఆఫ్ గాత్ హైట్ వాస్ 6 టు బేస్
and a span. That means about 11 and a half feet. దానర్థం ఏంటంటే 11.5 అడుగులు. ఉస్కా మత్లబ్ కరీబ్ కరీబ్ 11.5 ఫుట్. రఫ్లీ యాజ్ హై యాజ్ ఆ పండల్ ఓవర్ హియర్. అని సుమారుగా మన యొక్క పండాలు ఉండే అంత ఎత్తు అన్నమాట. లగ్భగ్ పండాలు జితనా యా ఉంచా ఉతనహి. అండ్ సచ్ ఎ మ్యాన్ అపియర్ ఆన్ ద సీన్. అలాంటి వ్యక్తి వాళ్ళ యొక్క సముఖంలో దృశ్యంలో కనపడుతున్నాడు. అబ్ ఐసా లంబా చౌడా వ్యక్తి అబ్ సబ్కో దిఖ్ గయా. వర్టన్ సేస్ పదవచనంలో అబ్ యే వచన్ కహతా హై. అండ్ ద ఫస్ట్ టీమ్ సెడ్ ఐ డిఫై the armies of this real this day. Give me a man that we may fight together. When Saul and Israel heard these words of the Philistines, they were dismayed and greatly afraid. Now having heard about that, David says, who is this uncircumcised Philistine to defy the arm of the living God? ఇలాంటి మాటలు విన్న దావీదు ఈ సున్నతి లేని ఈ యొక్క ఫిలిస్తీయుడు ఎవరు జీవము గల దేవుని యొక్క సైన్యాలను తిరస్కరించడానికి అన్నాడు. దావీదు యసునికే కహతా వో ఖతనా రేత్ ఫలిస్తీ తో క్యా హై జో జీవిత్ పరమేశ్వర్ కీ సేనా కు లల్కారే. అండ్ యా కమ్ టు హిమ్ విత్ ఓన్లీ ఏ షెపర్డ్ స్లింగ్ అండ్ 5 స్టోన్. ఈ గొలియాత్ దగ్గరికి దావీదు కేవలం ఒక పశువుల కాపరి గొర్రెల కాపరి తెచ్చుకున్న ఒక ఒడిసెల తర్వాత 5 నున్నని రాళ్ళని తెచ్చుకున్నాడు. అవి రాక్షస్ కే సామ్నే వో ఆతా హై సిర్ పే గోఫన్ లే కర్కే 5 చిక్నే పత్తర్ లియే. నౌ యు స్లాంగ్ దట్ స్టోన్ one stone sank deep in men's heart. ఆ వరిసలతో రాయిని విసిరినప్పుడు ఆ ఒక రాయి ఈ గొలియాత్ యొక్క నొసలు తగిలి లోపలికి వెళ్ళిపోయింది. అప్నే గోఫన్ మే ఏక్ పత్తర్ రఖ్ కే ఘుమా కే ఐసా దియా థా కే పత్తర్ ఉస్కే ఖోప్డి మే చలా గయా. ఇట్ మస్ట్ హావ్ గాన్ విత్ బేసిక్ స్పీడ్. ఆ యొక్క రాయి ఎంతో వేగంతో వెళ్ళి ఉండవచ్చు. సో ఉస్కా మత్లబ్ హై కి బడి తేజీ సే ఉస్కా పత్తర్ గయా థా. అండ్ హి వాస్ సో స్కిల్ఫుల్. ఆయన ఎంతో నేర్పర్తనం కలిగిన వాడు. అవర్ వన్ నిపుణ్ బి వైస్ హై థా. విత్ హెల్ప్ ఆఫ్ దోస్ 5 స్టోన్స్ he could face any animal, any wild beast, no jungle. ఆ కరణ్యములో ఏ జంతువు అయినా ఏ కూరముగా అయినా ఎదురాటానికి ఈ దావీదు కేవలం ఈ 5 రాళ్లతోనే ఎదుర్కొండేవాడు. యా తక్కి ఇన్ పాచి పత్రం కే జరియే సే దావూద్ జో హై జంగల్ కే కోయి కిసీ భీ జానవర్ చాహే భాలూ హో యా సింహ్ హో కిసీ కా సామ్నా కర్ సక్తా. నో ఫియర్ ఎనీ కైండ్. ఏలాంటి భయం అతనికి ఉండేది కాదు. ఉస్కో డర్ కిసీ కా నహీ థా. 7 పీపుల్ సా హిమ్ కిల్లింగ్ దట్ జాయంట్ విత్ వన్ స్టోన్. ఆ యొక్క రాక్షసుని ఒక్క రాయితోనే దావీదు చంపడం ప్రజలు చూసినప్పుడు జబ్ లోగో నే దేఖా కి దావూద్ నే బస్ ఏక్ హీ పత్థర్ సే రాక్షస్ కా కామ్ తమామ్ కర్ దియా. దే బిగన్ టు వర్షిప్ హిమ్ యాజ్ ఎ హీరో. ఆ పెద్ద నాయకుడని ఆ రావిని వారు ఆరాధించడానికి ఆరంభించారు. తమ లగే ఉస్కి వీర్ పూజా కర్నే. అండ్ దే బిగన్ అడ్మైర్ హిస్ క్వాలిఫికేషన్. తనకుంటే యోగ్యతను బట్టి వారు ఎంతో ఆయన పొగడానికి ఆరంభించారు. బడి శ్రద్ధా సే మాన్స్ ఉస్కో దేఖనే లగే. ఐ మీన్ సా లాస్ట్ ఈవినింగ్ హౌ హి హాడ్ 5 great human qualifications. గత రాత్రి మనం చూసినాం మానవ రీతిగా ఆయనకుండే 5 గొప్ప యోగ్యతలు ఏమిటో. గత రాత్రి కో హమ్నే యే భీ దేఖా కి ఉస్కే పాస్ 5 మానవీ ఔర్ యోగ్యతాయే భీ థీ. దట్ నంబర్ 16 వర్స్ 7. మొదటి సమయాలు 16వ అధ్యాయంలో అదింది. జో 16వ అధ్యాయం మే ఆప్కో మిల్తా హై. వర్స్ 18. 18వ వచనం. 18 పద. కనింగ్ ఇన్ ప్లేయింగ్ ఎ మాటి వాలిన్ మ్యాన్ ఎ మ్యాన్ ఆఫ్ వార్ వుడెన్ ఇన్ మ్యాటర్డ్ అండ్ ఎ కామెడీ పర్సన్. And that's how he was known among the people everywhere. Aritga tanu taneka prajalo unadu har kahin israeliyon ke beech mein daud isi roop mein jana jata tha. Wonderful qualification. అద్భుతమైన యోగ్యతలు. ఓ కైసీ అద్భుత యోగ్యతాయే యే థీ. నౌ గాడ్ చాయిస్ హస్ ఫాలన్ అపాన్ హిమ్. కానీ దేవుని యొక్క ఏర్పాటు తనపై పడింది. ఆ పరమేశ్వర్ కా పసంద్ ఉస్కే ఊపర్ ఆ గయా. టు మేక్ హిమ్ హిస్ విట్నెస్ ఎ సర్వెంట్. తన యొక్క సాక్షిగా సేవకునిగా తాను చేయడానికి సాక్షి ఆర్ అప్నా సేవక్ బనాయా. తన యొక్క పాత్రగా తాను వాడుకోవటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆర్ అప్నా బర్తన్ బనా కే ఉస్కా ఉపయోగ కరే. బై నా యూజింగ్ హిమ్ ది కాల్ ఆఫ్ హ్యూమన్ క్వాలిఫికేషన్. మానవుని యొక్క యోగ్యతలు తనకు ఉన్నాయి కాబట్టి ఆయన్ను తాను వాడటం లేదు. లేకిన్ ఉస్కో ఉపయోగ నై కర్నా చాహే ఇస్లియే కి వో బడా యోగ్య థా. హి హాడ్ టు బి ఫ్రీడ్ కంప్లీట్లీ from these 5 stones. తనకుంటే ఈ 5 రాళ్ళ నుంచి తాను సంపూర్ణంగా తప్పించబడాలి. ఉస్కి ఆవశ్యకతా థీ కి జో 5 పత్తర్ ఉస్కి అప్నే తే ఉసే పూరి తరహ చుట్కారా పాతా. సేమ్ యు ఫైండ్ గాడ్ డిడ్ దట్ విత్ మోసెస్ అండ్ సాల్ బికేమ్ పాల్. అదే విధంగా దేవుడు మోషే తర్వాత సౌలుగా మార్చబడిన సౌలు విషయంలో కూడా దేవుడు చేసి ఉన్నాడు. ఏక్ ఉసీ తరహ సే పరమేశ్వర్ నే మూసా కే సాత్ భీ కియా ఔర్ సౌల్ కే సాత్ భీ కియా జో పీచే పౌల్ బన్ గయా. సీ what was Saul when he became Paul afterward? Saul ga mark mundi em ayi undevado chudandi. Do aap dekhe ki Saul kaise piche Paul bana. Read Philippians 3 chapter.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏ ఫిలిప్పీయుం కే తీసరే అధ్యాయం మే ఆప్ దేఖే ఫ్లవర్స్ 5 ఐదో వచనం నుండి ఆర్ పాంచ్వే పద్ సే సరే జస్ట్ యాజ్ డేవిడ్ హాస్ దోస్ వండర్ఫుల్ క్వాలిఫికేషన్ సో హావ్ సాల్ బిఫోర్ హి బికేమ్ పాల్ దావీదుకు ఎలాంటి అద్భుతమైన యోగ్యతలు ఉండేవో ఆ రీతిగానే సౌలు పౌలుగా మారక ముందు అలాంటి అద్భుతమైన యోగ్యతలు కలిగి ఉండేవాడు ఠీక్ జైసే దావూద్ మే యోగ్యతాయే థీ వైసే హి సౌల్ మే భీ యోగ్యతాయే థీ ఇస్కే పహలే కి వో పౌల్ బన్ గయా బట్ నౌ హి సేస్ వాట్ థింగ్ యు ఆర్ గివెన్ టు మీ దోస్ ఐ కౌంట్ లాస్ ఫర్ క్రైస్ట్ కానీ ఆయన అంటున్నాడు ఇప్పుడు ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని లేకిన్ అబు కరా కి జో జో బాతే మేరే లాభ్ కి థీ ఉన్కో మైనే మసీహ్ కే కారణ్ హాని సమజ్ లియా అండ్ నౌ వి లాస్ట్ బట్ హి రిగార్డ్ ఓన్లీ ఎ డంక్ ఇది సమస్తం ఏదో పెంట్ సమానంగా ఎంచుకుంటున్నాడు ఆర్ ఉన్ సారీ చీజో కో జో పెహలే లాభ్ కి థీ ఉన్కో అబ్ కేవల్ కూడా కర్కట్ సమజ్తా హై ఏ డౌట్లెస్ ఐ కౌంట్ ఆల్ థింగ్ బట్ లాస్ ఫర్ ది ఎక్సలెన్స్ ఇస్ A knowledge of Christ Jesus my Lord, for whom I have suffered loss of all things, to count them but dung, I am in Christ. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. Count them but dung. సమస్తము నేను ఒక పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. మాయనే కేవలం కూడాతో సమస్తం. Now dung is more strong word than కూడా is. పెంట అనేది గోబర్ జో హై కూడా సే ఔర్ భీ ఖరాబ్ శబ్ద హై సో పాల్ ఇస్ సేయింగ్ ఐ ఓన్లీ కాల్ ఇట్ డంగ్ ఓన్లీ అందువలన పౌల్ అంటున్నాడు వీటన్నిటి నేను కేవలం ఒక పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు పౌల్ ఖాళీ కూడా నీ కదా గోబర్ సమజ్తాం సో గాడ్ హ్యాడ్ టు ఎంప్టీ హిమ్ బ్రేక్ హిమ్ కంప్లీట్లీ బిఫోర్ హి కుడ్ సీ గాడ్ గ్రేస్ అండ్ ఫేత్ఫుల్నెస్ దేవుడు తన యొక్క కృప తన యొక్క విశ్వాసతను పౌల్లో ఉంచక మురుపు తాను సంపూర్ణంగా ఖాళీ చేసి విరగొట్టవలసి వచ్చింది ఇస్కే పహలే కి వో పరమేశ్వర్ కి అనుగ్రహ భర్పూరీ కో దేఖతా పౌలోస్ కో తోడా జానా థా ఖాళీ కియా జానా థా సో వెన్ గాడ్ వెన్ డేవిడ్ ఫస్ట్ కేమ్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్ దావీద్ ఎప్పుడైతే దేవుని యొక్క హస్తంలోనికి ఆరంభంలో మొదట వచ్చినాడు దావీద్ పహలే పహల్ పరమేశ్వర్ కే హాత్ మే ఆయా వై జస్ట్లీ హి కుడ్ టేక్ ప్రైడ్ ఇన్ ఆల్ దీస్ 5 స్టోన్స్ తనకుంటే ఈ 5 రాళ్ళను బట్టి తాను ఎంతో అక్షింపగలిగిన వాడు సో వాస్తవ మే వో అప్నే ఇన్ 5 యోగ్యతాఓం కే ఊపర్ బడా అభిమాన్ కర్ సక్తా కుడ్ హావ్ సెడ్ ఈ రీతిగా అనిడవచ్చు గాయ సక్తా థా ఐ యామ్ ద మ్యాన్ హూ హావ్ సేవ్డ్ మై నేషన్ నేను నా యొక్క జనాంగాన్ని రక్షించిన వాడను ఓ మై వై వ్యక్తి హూ జిస్నే కి అప్నే సారే సారే జాతి కో బచాయా బట్ సౌల్ కుడ్ నాట్ డు ఇస్ ఆర్మీ కుడ్ నాట్ డు ఐ హావ్ డన్ ఇట్ సౌలు ఏదైతే చేయలేకపోయినాడో సౌలు యొక్క ఈ యొక్క సైన్యం ఏదైతే చేయలేకపోయిందో అది నేను చేయగలిగినాను జో సౌల్ సే నహీ బనా జో ఉస్కీ సేనా సే నహీ బనా ఉస్కో మైనే కడాలా సీ హౌ ఆల్ పీపుల్ అడ్మైర్ మీ చూడు ప్రజలంతా ఎట్లా నన్ను హెచ్చిస్తున్నారు మెచ్చుకుంటున్నాడో ఓర్ సబ్ కే సబ్ లోగ్ దేఖ్ రహే థే కైసా జీవా గాడ్ వాస్ సేయింగ్ టు హిమ్ కానీ దేవుడు ఆయనతో అంటున్నాడు లేకిన్ పరమేశ్వర్ కహనే లగా డేవిడ్ ఐ హావ్ నాట్ చోజన్ యు బికాజ్ ఆఫ్ దిస్ 5 స్టోన్స్ దావీదు నీకుండే ఈ 5 రాళ్ళను బట్టి నేను ఏర్పరచుకోలేదు ఈ దావూద్ మనే తుస్కో ఇస్లీ నే చునా కి తుమారే పాస్ ఈ 5 యోగ్యతాయే హై యు నాట్ గుడ్ హ్యాపీ ఇన్ మై సర్వీస్ ఈ రాళ్ళు నా సేవలో ఏమి నిష్ప్రయోజనమైన మేరీ సేవా మే వో కిసీ కామ్ కే నహీ హై దే మే హెల్ప్ యు ఇన్ వర్ల్డ్లీ సెన్స్ లౌకిక రీతిగా ఆ రాళ్ళు నీకు ఉపయోగంగా ఉండవచ్చు నియా దారి రూప్ సే తుమారి సహాయతా కరేంగే నాట్ మై సర్వీస్ కానీ నా సేవలో అవి పనికిరావు లేకిన్ మేరీ సేవా మే నహీ నా మెనీ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు సర్వ్ గాడ్ ఈ డేస్ విత్ దేర్ హ్యూమన్ క్లేవర్నెస్ అండ్ క్వాలిఫికేషన్ ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క సేవను మానవుని యొక్క తెలివితేటలతో వారికి ఉండే యోగ్యతతో వారు సేవ చేయాలని కోరుతున్నారు ఇట్నే లోగ్ పరమేశ్వర్ కి సేవ ఇన్ దినో మే కర్నా చా రహే అప్ని యోగ్యత ఔర్ అప్ని క్షమతా మే నౌ దే గో ఆన్ గ్యాదరింగ్ నాలెడ్జ్ అక్వైరింగ్ మెనీ థింగ్స్ ఆరితిగా వారు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఏమేమో వారు సమృద్ధిగా అట్లా చేసుకుంటూ ఓ జ్ఞాన్ బటోర్తే జాతే హై ఔర్ దూసరి చీజే భీ బటోర్తే జాతే హై డిపెండింగ్ అపాన్ దేర్ డిగ్రీస్ ఆఫ్ సమ్ కైండ్ ఇన్ బైబిల్ కాలేజెస్ ఫర్ గాడ్ సర్వీస్ దేవుని యొక్క సేవ నిమిత్తమై బైబిల్ కళాశాలలో ఏదో డిగ్రీలు సంపాదించుకోరుతున్నారు అగర్ పరమేశ్వర్ కి సేవా కర్నీ హో తో బైబిల్ కాలేజ్ సెమినరీ కే డిగ్రీ కే ఊపర్ ఉన్కా భరోసా హై అనదర్ క్వాలిఫికేషన్ టు డ్రా పీపుల్ టువర్డ్ దెమ్ లేకపోతే ప్రజలను వారికి సముఖంలో వారు ఆకర్షించుకోవడానికి వేరే వేరే యోగ్యతలు కూడా వారు కలిగి ఉన్నారు యోగ్యత అప్నే ఊపర్ రఖనా చాతే జిస్సే లోగోం కో అప్నీ ఓర్ ఆకర్షిత్ కరే అదే లర్న్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఫెయిలియర్ హౌ దే హావ్ టు డిపెండ్ అపాన్ గాడ్ అలోన్ ఫర్ ఎవరీథింగ్ కానీ ప్రతి దాంట్లో సంపూర్ణంగా దేవునిపై ఎలాగా ఆధారపడాలో అన్న సంగతి అనేక సంవత్సరాల తర్వాత వారు నేర్చుకుంటున్నారు ఐసంకో బర్సో లగ్ జాతే హై యే సీఖనే కే లియే కి సబ్ బాతోం కో ఛోడ్ కే కైసే ఈశ్వర్ హీ పర్ భరోసా రఖా జాతా హై దే హావ్ టు అన్లర్న్ మెనీ థింగ్స్
before God can use them. వారిని దేవుడు వాడుకోక మునుపు ఏవేవైతే వారు నేర్చుకున్నారో వారు నేర్చుకొని వారిగా ఉండవలసి ఉంది. ఇసలియే ఉన్కో జో కుచ్ సీఖా తా సబ్కో వో బేసిక్ బనానా పడతా హై ఇస్కే పెహలే కి పరమేశ్వర్ ఉన్కో ఉపయోగ కరే. We have been seeing how God was taking David to all these painful experiences. కేవలం అదే దృష్టితో దావీదును అనేకమైన కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఎలాగా నడిపించినాడో ఇసి ఉద్దేశ్య పరమేశ్వర్ దావూదు కో కయ్య కఠిన పరిస్థితియో సే పార్ కర్ రహా థా. అజ్ ఇఫ్ హి వాస్ టేకింగ్ ఫ్రమ్ హిస్ బ్యాగ్ షెపర్డ్ బ్యాగ్ దీస్ ఫైవ్ టు వన్ బై వన్. అది ఏ రీతిగా ఉందంటే దేవుడు తన యొక్క హస్తం ఈ యొక్క గొర్రెల కాపరి సంచిలో ఉండే ఆ సంచిని లాగి పడేసినట్లుగా ఉంది. మానవ పరమేశ్వర్ ఉస్కే చర్వాయి కి థైలీ సే ఏక్ ఏక్ కర్కే ఉస్కే పాంచ్ పత్థర్ నికాల్ రహా థా. టుక్ వే వన్ స్టోన్ పుట్ అవర్ ఒక రాయి తీసి దానికి బదులు ఒక రాయి పెట్టడం. పైలే వాలా ఏక్ పత్థర్ నికాలా ఉస్కే బదలే దూసరా డాల్. దెన్ టుక్ వే సెకండ్ పుట్ వే సెకండ్ రెండో రాయి తీసి ఇంకొక రెండో రాయిని వేసినాడు. దూసరా ఉస్కా నికాలా ఉస్కే బదలే దూసరా డాల్. పుట్ వే థర్డ్ వన్ మూడో రాయి తీసి దానికి బదులు ఇంకొక మూడో రాయి వేసినాడు. పైలే వాలా చికనా తీసరా పత్థర్ నికాల్ కే ఫిర్ తీసరా డాల్ ది. గివ్ సంథింగ్ బెటర్ ఇవి దీనికంటే శ్రేష్టమైనవి. ఔర్ హర్ దఫా ఉస్కో కుచ్ దియా జో పహలే సే ఔర్ అచ్చా థా. సో వాట్ ఎవర్ గాడ్ టేక్స్ అవే హి విల్ టేక్ అవే he may give you something better. devudu edaithe teeskoni teesvestado taanu danikante manchidi ivadanike teesvestadu. so parmeshwar jab kuch aap se le leta hai isliye ki usse kuch bad chad ke kuch badhiya aapko de. if for the very same truth clear life of job యోబు యొక్క జీవితాన్ని మనం పరీక్షిస్తే ఇదే సత్యాన్ని మనం చూడగలం. ఔర్ యహీ బాత్ జో హై అయూబ్ కే వృత్తాంత్ మే బి హమ్ పాతే హై. గాడ్ టుక్ అవే ఆల్ హిస్ చిల్డ్రన్ తన యొక్క బిడ్డలందరినీ దేవుడు తీసివేసినాడు. పరమేశ్వర్ ని ఉస్కే సబ్ బాల్ బచ్చోన్ కో లే లియా. టుక్ అవే ఫ్రెండ్స్ తన యొక్క స్నేహితులను తీసివేసినాడు. మిత్రులను కో లే లియా. టుక్ అవే ప్రాపర్టీ తన యొక్క ఆస్తి పాస్తులను తీసివేసినాడు. సంపత్తి జాయదాదులు లే లియా. తన యొక్క మందలను తీసివేసినాడు. ఉస్కే జుండ్ గాయ్ బాల్ సబ్ లే లియా. హిస్ ఓన్ వైఫ్ టర్న్ అగైన్స్ట్ హిమ్. తర్వాత తన యొక్క సొంత భార్య తనకు విరోధంగా ఔర్ ఆఖిర్ మే ఉస్కీ స్త్రీ ఉస్కే విరోధ్ హో గయి. అందరూ ఆయన విడిచిపెట్టినారు. రాబ్ ని ఉస్కో చోడ్ దియా. బట్ ఇన్ ది ఎండ్ కానీ ఆఖర్లో ఆఖిర్ క్యా హువా హి గాట్ డబుల్ దెన్ బిఫోర్ కానీ తనకు ఉండేదానికంటే పెహలే ఎండంతరగా ఆయనకు వచ్చింది. పెహలే జితనా థా ఉస్కా దుగునా పాయా. అండ్ ఆల్ హావ్ టు కమ్ టు బెగ్ హిమ్ టు ప్రే ఫర్ హిమ్ అనేకులు ఆయన దగ్గరికి వచ్చి మా కొరకై ప్రార్థించండి అని ప్రాధేయపడవలసి వచ్చింది. ఔర్ సబ్ ఆయే ఉస్కో కహ కే అబ్ హమారే లియే ప్రార్థన కరో. అండ్ దట్స్ హౌ గాడ్ వర్క్స్ అది నిత్యగానే దేవుడు పనిచేస్తాడు. పరమేశ్వర్ జబ్ కర్తా హై తో వైసా కర్తా హి ఇస్ వెరీ బిగ్ పర్పస్ సేవింగ్ us మనల్ని రక్షించటంలో తాను ఎంత ఘనమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. పరమేశ్వర్ ని హమ్కో బచాయా తో ఉస్కే పీచే బడి భారీ యోజనా హై. వి హావ్ సీన్ ఆల్ ది డేస్ ఈ దినాల్లో మనం చూచినాం. ఇన్ సారే దినో మనం దేఖ్ రహే హై సో నమ్ కమ్ ఇన్ ది బిగినింగ్ ఎవరైతే ఆరంభంలో రాలేదో జో పహలే పహలే నహీ ఆ సకే థే ఇస్ పార్ట్ యువర్ సేయింగ్ I'm again repeating this thing. కేవలం మీరు విత్తనే ఇవి మళ్ళీ నేను వల్లిస్తున్నాను. మై ఆప్కే లియే ఫిర్ సే ఇస్కో దోహరా రహా హూ. నహీ మై ఫాలో ఆల్ ఫుల్ మెసేజ్ సంపూర్ణమైన వర్తమానం ఏమిటో మీరు ఎరుగుని విత్తమై ఇస్సే పూరే సందేశే కో ఆప్ పకడ్ సకే. సాల్ ట్రైడ్ టు కిల్ డేవిడ్ త్రీ టైమ్స్. సౌలు దావీదును చంపడానికి మూడు పర్యాయాలు ప్రయత్నించినాడు. సౌలు ని తీన్ బార్ చేస్తా కీ థీ దావూద్ కు మాటలని కి లియే దే దే వెర్ నౌ రన్నింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ టు ఫైండ్ ఎ షెల్టర్ కానీ ఏదో ఆశ్రయం సంపాదించుకోవడానికి దావీదు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి అతను పారిపోతూ వచ్చినాడు. ఔర్ తబ్ దావూద్ జగా జగా మారా మారా ఫిర్తా రహా కి కహీ పర్ ఉస్కో ఆశ్రయం మిల్ జాయే. నా వాట్ ఎ లైఫ్ ఎలాంటి జీవితం చూడండి. ఐసా బికట్ జీవన్ థా ఏ గ్రేట్ హీరో నౌ ఫైండింగ్ ఎ షెల్టర్ ఇన్ ఎ కేవ్. గొప్ప నాయకుడు కేవలం ఏదో అరణ్యాల్లో గుహల్లో ఆశ్రయాన్ని పొందుతున్నాడు. కాతో మహాశూర్వీర్ థా అబ్ దేఖి వో గుఫా మే జాకే ఛిపా హై. హి ఇస్ నాట్ ఎ మర్డరర్ ఆయన ఏం నరహంతకుడు కాదు. హి ఇస్ నాట్ ఎ మర్డరర్ సో వో తో ఏక్ మనుష్ ఘాతీ నహీ థా. హ్యాండల్ ఎనీబడీ ఎనీ హార్మ్ అతను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. నుక్సాన్ కిసీ కా నహీ కియా థా. ఎ వెరీ గుడ్ మ్యాన్ చాలా మంచివాడు. ఆద్మీ భీ బడా అచ్చా థా. అండ్ యెట్ హి ఇస్ ఫైండింగ్ ఎ షెల్టర్ ఇన్ ద కేవ్ ఫైనల్లీ. ఐనప్పటికీ చివరిగా అంత్యంలో ఏదో గుహల అరణ్యంలో ఆశ్రయాన్ని లేకిన్ మే చారే కో ఆఖిర్ మే ఏక్ గుఫా మే ఆశ్రయ మిలా. వేవరీ మ్యాన్ నో షెల్టర్ ఫర్ హిమ్ ఎక్కడ తాను వెళ్ళిన ఆశ్రయం లేదు. జహాన్ కహీ గయా కోయి ఉస్కో టికానే వాలా నహీ. హి ఇస్ ఓన్ ఫ్రెండ్ అండ్ రిలేషన్స్ వర్ అఫ్రేడ్ టు గివ్ ఎ షెల్టర్. తన యొక్క సొంత బంధువులు స్నేహితులు కూడా దావీదుకు ఆశ్రయం ఇచ్చడానికి ఇవ్వడానికి భయపడ్డారు. ఉస్కే అప్నే మిత్ర బంధు తే వో భీ బడా డర్తే థే కి బస్ కో టికావ మత్. ఇస్ బెస్ట్ ఫ్రెండ్ జనతన్ అనుకున్నాడు గివ్ ఎ షెల్టర్. తన యొక్క శ్రేష్టమైన స్నేహితుడైన యోనాతాను కూడా దావీదుకు ఆశ్రయం ఇవ్వలేకపోయినాడు. ఉస్కా పరమ మిత్ర జోనాథాన్ తా ఉస్నే భీ కహా కి భాగ్ చలో యహాన్ సే. అండ్ జనతన్ వాస్ సాల్ సన్ యోనాతాను సౌలు యొక్క కుమారుడు. యోనాథాన్ జో తా సౌల్ కా పుత్ర తా. హి వాస్ ఎ ప్రిన్స్ అతను ఒక రాజకుమారుడు. ఆర్ వో రాజకుమార్ తా. ఈవెన్ హి
కోయ ఆశ్రయ కేవలం దేవుని యొక్క ఇంటిలోనే ఆశ్రయాన్ని పొందగలిగినాడు. దావీదుని చేసాకి పరమేశ్వర్ కే భవన్ మే జాకే ముజ్కో ఆశ్రయ మిలా. అక్కడైనా తనకు ఆశ్రయం దొరకలేదు. వహా భీ ఉస్కో ఆశ్రయ నీ మిలా. ఈవెన్ ఫార్ అవే ఫ్రమ్ జెరూసలేం. జెరూసలేం కు దూరంగా వెళ్ళిపోయినాడు. యాబీ కి జెరూసలేం సే దూర్ చలా గయా. ఈవెన్ దేర్ ది నో షెల్టర్. అక్కడ కూడా ఆయనకు ఆశ్రయం దొరకలేదు. వహా భీ ఓ కోయ్ విశ్రామ నీ పాయా. సో ఫైనలీ హి కేమ్ టు కేవ్ కాజ్ కేవ్ అదలం. కాబట్టి చివరిగా అదుల్లాం అనే గుహలోనికి వచ్చినాడు. ఆర్ తబ్ ఇస్ తరహ సే మారే మారే ఫిర్తే రహనే కే బాద్ ఇస్ అదుల్లాం కి గుఫా మే జా పడా. అదుల్లాం మీన్స్ ద రెస్టింగ్ ప్లేస్. అదుల్లాం అనగా విశ్రాంతి తీసుకునే స్థానం. అదుల్లాం కా మతలబ్ హి విశ్రామ స్థాన్. అండ్ దేర్ హి ఫౌండ్ టు రెస్ట్. అక్కడ నిజమైన విశ్రామాన్ని పొందగలిగినాడు. వహా పర్ ఉస్కో సచ్చా విశ్రామ మిలా. వట్ ఫెల్ కుడ్ నాట్ గివ్ హిమ్ at that time he found in the cave. ఆ స్నేహితులు ఏదైతే ఇవ్వలేకపోయినారో అలాంటివి ఆ యొక్క గుహలో తాను పొందగలిగినాడు. జో ఉస్కే కోయ్ పరమ మిత్ర భీ నహీ దే సకే వో జాకే ఉస్ ఖో మే ఉస్కో మిలా. Because there God became real to him. ఎందుకనగా ఆ స్థలంలో తనకు దేవుడు వాస్తవికమైన వాడుగా అయినాడు. క్యూకి ఇస్ గుఫా మే జా కర్కే పరమేశ్వర్ దావుద్ కే లియే సచ్చా బన్ గయా. ఓన్లీ దేర్ హి లెర్న్ హౌ టు స్పీక్ విత్ గాడ్. దేవునితో మాట్లాడడం ఎలాగా అన్న దాన్ని కేవలం ఆ గుహలోనే తాను నేర్చుకున్నాడు. వహా పర్ దావుద్ నే సీఖా కి పరమేశ్వర్ కే సాత్ ముహా ముహ కైసే బాత్ కర్నా. బికాజ్ అబియాసర్ ద హై ప్రీస్ట్ ఆల్సో కేమ్ దేర్ టు ఫైండ్ షెల్టర్. ఎందుకనగా ప్రధాన యాజకుడైన అబియాతార్ కూడా ఆశ్రయ నిమిత్తమై ఆ యొక్క గుహలోనికే వచ్చినాడు. క్యూకి అబియాతార్ యాజక్ భీ వహాన్ పర్ ఆశ్రయ పానే కే లియే బచ్ నిక్లా థా. కింగ్ సౌల్ హాడ్ గాట్ ఆల్ హిస్ స్పీస్ కిల్డ్ ఇన్ ద స్టోన్. ఈ సౌల్ యొక్క రాజైన సౌలు వీరినంతా అంతం చేసినాడు. క్యూకి సౌల్ రాజానే సబ్ ఇన్ యాజకుం కో జో నోప్ కే తే సబ్ కో మర్వా డాలా. 85 ఫిష్ వర్ కిల్డ్ ఎట్ సౌల్స్ కమాండ్. సౌల్ యొక్క ఆజ్ఞ మేరకు 85 ఈ యొక్క యాజకులు మరణించినారు. సౌల్ కి ఆజ్ఞ సే 85 యాజక్ జో తే కతల్ కియే గయే. బికాజ్ ఐ విల్ యాక్ గివ్ షెల్టర్ టు డేవిడ్ ఫర్ ఫ్యూ అవర్స్. ఎందుకనగా దావీదుకు వీరంతా కొన్ని గడియలు మాత్రమే గంటలు మాత్రమే ఆశ్రయం ఇచ్చినారు. క్యూకి అబ్ యాతార్ కి పితా ఆహి మేలే కే థోడే గంటం కే లియే దావూద్ కో ఆశ్రయ దియా థా. అండ్ దే ఆల్ వర్ కిల్డ్. అందువలన వారంతా హతమార్చబడారు. ఆర్ సబ్ కే సమ్ మార్ డాలే గయే. ఐ విల్ యాక్ సన్ అబ్ యాతార్ కేమ్ ఫర్ షెల్టర్ టు డేవిడ్. అందువలన అబ్యాతర్ కూడా పరిగెడుతూ దావీదు ఉండే స్థలంలో ఆశ్రయానికి వచ్చినాడు. మేలేక్ కా బేటా అబ్యాతార్ దావూద్ కే పాస్ ఆశ్రయ కే లియే ఆతా హై. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్ పాత నిబంధన కాలంలో పురాణే నియమ కే సమయ ఎవరీబడీ హాడ్ టు ఫైండ్ ది విల్ ఆఫ్ గాడ్ దే హాడ్ టు గో టు హై ప్రీస్ట్. ఎవరైనా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలి అంటే ప్రధాన యాజకుని దగ్గరికి తాను వెళ్ళవలసి ఉంది. యది కిసీ కో పరమేశ్వర్ కి ఇచ్చా జాన్నే కి ఆవశ్యక్త పడతీ థీ వో మహాయాజక్ కే పాస్ జాతే థే. అండ్ హై ప్రీస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది టు స్టోన్ ఇన్ ఈ పార్ట్ యురిమెం థమెం వుడ్ ఫైండ్ గాడ్ విల్ ఫర్ దెం. అప్పుడు ప్రధాన యాజకుడు తన యొక్క ఏపోజులో ఉండే ఊరిం తుమీం అనే రాళ్ళ ద్వారా ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటో కనుగొనేవాడు. ఆర్ మహాయాజక్ జో హై యురిం ఔర్ తమీం పత్రం కే ద్వారా ఉన్కే లియే పరమేశ్వర్ కి ఇచ్చా ఢూండ్ నికాల్తా థా. ఫర్ ఎనీ మ్యాటర్ ఎనీ ప్రాబ్లం ఏ సమస్య నిమిత్తమై ఏ అంశంలో ఏ విషయంలో కూడా చాయ్ వో కోయ్ భీ బాత్ క్యూ నా హో యా కోయ్ భీ సమస్య క్యూ నా. అండ్ దట్ వాస్ ది వండర్ఫుల్ ప్రివిలేజ్ గివెన్ టు ద పీపుల్ టు ఫైండ్ గాడ్ విల్ విత్ ది హెల్ప్ ఆఫ్ హై ప్రీస్ట్. ఆ విధంగా దేవుని ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవడానికి ప్రధాన యాజకుని ద్వారానే కనుక్కోగలరన్న గొప్ప ఆధిక్యతను దేవుడు ఆ రోజుల్లో ఆ రీతిగా ఉంచినాడు. ఈ విశేష అధికార ప్రభు కే లోగం కో మిలా కి అప్నే మహాయాజక్ కే ద్వారా పరమేశ్వర్ కి ఇచ్చా కో పా జాయే. బట్ ఇన్ దీ డేస్ ద లార్డ్ ఇస్ క్రైస్ట్ ఇస్ అవర్ ఎవర్లాస్టింగ్ హై ప్రీస్ట్. కానీ ఈ దినాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు అనంతమైన నిత్యమైన యాజకుడు ప్రధాన యాజకుడుగా మనకై ఉన్నాడు. లేకిన్ హమారే వర్తమాన్ దినో మే హమారా ప్రభు హీ మహాయాజక్ హై. హీ డస్ కమ్ టు లివ్ ఇన్ అస్. ఆయన మనలోనికి వచ్చి జీవించబోతున్నాడు. ఆర్ వో ఆతా హై కి హమారే భీతర్ బసే. నౌ వి కెన్ స్పీక్ విత్ హిమ్ లైక్ ఎ ఫ్రెండ్ టు ఫ్రెండ్. మనం ఆయనతో ఒక స్నేహితుతో మాట్లాడినట్లు మాట్లాడగలం. ఔర్ అబ్ హమ్ ఉస్కే సాత్ ఐసే బాత్చీత్ కర్ సక్తే జైసే మిత్ర సే. ఆస్క్ హిమ్ ఎనీ క్వశ్చన్. ఏ ప్రశ్నైనా మనం ఆయన అడగవచ్చు. జో భీ సవాల్ కర్నా పూచ్ సక్తే హై. కన్సల్ట్ హిమ్ ఫర్ ఎనీ మ్యాటర్. ప్రతి విషయంలో ఆయన యొక్క సలహాని మనం పొందవచ్చు. కోయ్ భీ బాత్ క్యూ నహీ ఉసే సలహా విచార్ కర్ సక్తే హై. అండ్ సీక్ హిస్ గైడెన్స్ ఎనీ ప్రాబ్లం. ప్రతి విషయాలు సమస్యల్లో ఆయన యొక్క నడుపుదల ఏమిటో కూడా కనుక్కోవచ్చు. కోయ్ భీ సమస్య క్యూ నహీ హో హమ్ ఉస్కీ అగ్వాయి ఢూండ్ సక్తే హై. యు కెన్ గో టు ఎనీ టైమ్ ఎనీ వేర్ ఎనీ నీడ్. ప్రతి సమయంలో ప్రతి అక్కర్లో ప్రతి విషయంలో ఆయన దగ్గరికి మనం వెళ్ళవచ్చు. కిసీ సమయ మే జా సక్తే హై కిసీ జగహ్ జా సక్తే కిసీ ఆవశ్యక్తా మే జా సక్తే. ది పిటీ ఇస్ వెరీ ఫ్యూ బిలీవర్స్
exercise their privilege these days. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ దినాల్లో బహుకొద్ది మంది విశ్వాసులే ఇలాంటి ఆధిక్యతను వారు చేపడుతున్నారు. లేకిన్ అఫ్సోస్ కి బాత్ యే హై కి బహుత్ కమ్ విశ్వాసీ హై అప్నే ఇస్ విశేష అధికార కా ఉపయోగ్ కర్తే హై. They don't know the value of finding and doing God's will. దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దాన్ని నెరవేర్చడంలో ఉండే విలువ ఏమిటో వారు ఎరగకుండా ఉన్నారు. వో జాన్తే హీ నహీ కి ఇస్కా మూల్య క్యా హై కి పరమేశ్వర్ కి ఇచ్ఛా కో జానే ఔర్ ఉస్కో కరే. And that's why the lives are defeated and a failure and a barren.